APCM Chandrababu Swastalamaina Tirupatilo, Anna Cantinlu Prarambhaniki Siddhamayyayi. Nagaramloni Nalugu Pradhana Prantallo, Anna Cantinlanu Yerpatu Chestunnaru. MRPalli Circle, ESI Aspatri Samipamlo Okati, Swims Aspatriki Eduruga Okati, New Balaji Colony Vadda Anna Cantinlanu Yerpatu Chesaru. Kevalam 5 Rupayalake Alpaharam, Poshanam Pette, Anna Cantin Terchukonunna Nepathyamlo, Nirupedala Anandaniki Avadhulu Lekunda Poyayi. Anna Cantinlanu Tirigi Punaprarambhistunna NDA Prabhutvaniki Tirupati Prajalu Dhanyavadalu. చెబుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు మరికొన్ని రోజుల్లో అన్నా క్యాంటీన్ తెరుచుకోబోతోందని తెలియడంతో పేద ప్రజల ఆనందానికి అవధులు లేవు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు ఇప్పటికే ముస్తాబయ్యాయి ఆగస్టు 15వ తేదీ అన్నా క్యాంటీన్లు తెరుచుకోబోతున్నాయి చంద్రబాబు నాయుడు సొంత ప్రాంతం ఇదే ఇక్కడే ఆయన విద్యను అభ్యసించారు ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తిరుపతిలో అన్నా క్యాంటీన్లు మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం వీళ్ళందరూ కూడా కూలీలు అంటే వివిధ జిల్లాల నుంచి వలస వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకునేవారు వచ్చే కూలీని కుటుంబ పోషణ కోసం ఇవ్వాల్సి ఉంటుంది అలాంటిది ప్రైవేట్ హోటళ్లలో సుమారుగా 70 రూపాయలకు పైగా భోజనానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ అన్నా క్యాంటీన్ తెరిస్తే మాత్రం 5 రూపాయలకే భోజనం దొరుకుతుందన్న ఒక విషయం తెలుసుకునే వీరందరూ కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న అన్నా క్యాంటీన్ల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అసలు 5 రూపాయలకి భోజనం ఎప్పుడైనా మీరు ఇంత గత 5 సంవత్సరాల్లో మీరు తిన్నారా తినలేదు ఎప్పుడు తినలేదు ఓకే ఇంతకుముందు 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తిన్నాం 5 రూపీస్కి అప్పుడు చాలా బాగుంది అన్నం కానీ పప్పు పెరుగు అన్ని అన్ని రకాల బాగుంది అన్నం 5 రూపాయలకి ఎక్కడ దొరకదు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే ఇది అన్న క్యాంటీన్ అని పెట్టడం జరిగింది ఇది బాగుంది అన్నం 5 రూపీస్కే దొరకడం అందుకోసమే ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ వలన డబ్బులు ఎంత కొంత ఇప్పుడు 15 రూపాయలు 20 రూపాయలు అయిపోతాయి డైలీ చాలా 5 రూపాయలు ఇచ్చినా కూడా బాగుంటుంది భోజనం బయట ప్రైవేట్ హోటల్ కన్నా ఇది చాలా బెస్ట్ నన్ను అడిగితే ఇంతకుముందు తిన్నాం కదా గట్టిగా పెరుగు అని అన్నం బాగా హోటల్లో కొద్ది బాగుంటుంది ఇక్కడ 5 రూపీసే మనకి చాలా బాగుంటుంది ఇక్కడైతే 5 రూపాయలకే భోజనం చేసినప్పుడు ఎంతో సంతోషంగా అన్న క్యాంటీన్కి వచ్చేవారు కానీ ఉన్నట్టుండి అప్పట్లో ప్రభుత్వం మూసివేసింది ఇప్పుడు తిరిగి ప్రారంభం కాబోతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుంటుంది ఇప్పుడు అంటే బయట ప్రైవేట్ హోటల్లో అయితే అసలు ఎట్లా ఉంటుంది మీకు మామూలుగా భోజనం ఏ విధంగా ఉంటుంది ఎంత తీసుకుంటారు రోజు 200 3 పూట్లకి 200 250 అయిపోతుంది ఈ చంద్రబాబు వచ్చినాక బాగుంటుంది భోజనం అయితే చాలా బాగుంటుంది పెట్టేదే మేలు మా లాంటి పేదలకి చాలా మేలు అంటే ఏం పెడతారు మామూలుగా టిఫిన్ ఏం పెడతారు భోజనం ఏం పెడతారు పొంగలి పెడతారు టిఫిన్ పూరి ఇడ్లీ పొద్దున మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పెరుగు గట్టిపప్పు ఉంటుంది సాంబార్ ఉంటుంది రసం ఉంటుంది అన్ని దొరుకుతాయి చాలా బాగుంది మామూలుగా ప్రైవేట్ హోటల్లో కొనాలంటే ఎంత అవుతుంది అదే 70 రూపాయలు అవుతుంది 70 రూపాయలు తిరుపతిలోనే 70 రూపాయలు తింటాం కదా మేము అప్పట్లో అన్న క్యాంటీన్ మూసేసినప్పుడు బాధపడ్డాను బాధపడినాం ఎందుకంటే మనం పేద కుటుంబం కదా ఇక్కడ పని చేసుకోవటానికి వచ్చినాము పని చేసుకోవటానికి వచ్చి అంత ఎంత మిగిలించుకొని పోషించాలి కదా ఈ చంద్రబాబు వచ్చిన బాగుంది చాలా బాగుంది పెట్టేదే మేలు చూడొచ్చు అన్నా క్యాంటీన్లు ఒకవైపు తెలుగుదేశం పార్టీని ప్రస్తుతం స్థాపించిన నందమూరి తారక రామారావు అలాగే మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను ఈ అన్నా క్యాంటీన్ల వద్ద ఏర్పాటు చేసి ఆ నిరుపేదల కోసమే ప్రత్యేకంగా ఈ అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం తీసుకొస్తుందని స్పష్టంగా కూడా చెప్పచ్చు తిరుపతి నగరంలో మొత్తం 4 ప్రాంతాల్లో ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పచ్చు ఆగస్టు 15వ తేదీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల చేత ప్రారంభం కాబోతున్నాయి ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతుందని తెలియగానే నిరుపేదలు ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తూ ఎవరైతే ఇటువైపుగా అన్నా క్యాంటీన్ల వైపు వెళ్తున్నారో వారందరూ కూడా నేరుగా ఇక్కడికి వచ్చి నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తారు అని ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద నిరుపేదల ఆనందానికి అవధులు లేవని స్పష్టంగా కూడా చెప్పచ్చు కెమెరా పర్సన్ వాసుతో జగదీష్ టీవీ 5 తిరుపతి